తర్వాత బెటర్ కాదు. సినిమా వాళ్ళు డ్రగ్స్ ఏమైనా సైడ్ బిజినెస్ గా మార్చుకుంటున్నారా? ఏం లేదు, చాలా అన్ని వ్యవస్థలు సినిమా వాళ్ళు చాలా మంచోళ్ళు. ఎవరో ఒక్కటో రెండు చిన్న చిన్న పొరపాట్లు తప్ప ఇక్కడ క్రైమ్స్ లేవు, మోసాలు లేవు, వెన్నుపోటు లేవు, మర్డర్లు లేవు, మారబంగాలు అన్నీ బయటికి రావు. ఉంటే మీరు చెప్పండి, నేనే మీ టీం ముందు అంగీరుతా. ఎంతకి మీకు నేనైనా ఒకటే ఎవడైనా ఒకటే, నేను తప్పిస్తే మీరు నా దొలపరు. పోసాన్ని తప్పేసినా మీరు క్షమించొద్దు, ఎవడేసినా క్షమించొద్దు. నేనంటాను మాలో తప్పులుంటే నేను ఎమ్మటి చెప్తా, మీరు చెప్పండి నేను సరిదిద్దుకుంటా. ఎందుకు ఇలా సినీ పరిశ్రమ డ్రగ్స్ వల్ల చిక్కుకుంది? చిక్కులా, ఒక మాట చెప్తాను నీకు. సినిమా పీపుల్కి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కొన్ని వందల నోటీసులు పంపించారు. ఏమండి ఇన్కమ్ ట్యాక్స్ మీకు కట్టేటట్లో ఈ చిన్న డౌట్స్ మాకున్నాయి, మాకు వచ్చి క్లారిఫై చేయండి అని సినిమా వాళ్ళకి నోటీసులు పంపించారు. సినిమా వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ పంపిస్తే మేము ట్యాక్స్ లేకుంటున్నట్ట. అప్పుడు ఎందుకెళ్ళా మీరు? మరి ట్యాక్స్ కట్టలేదేమో కట్టారో డౌట్ వస్తే నోటీసులు పంపించారు. ఎక్సైజ్ వాళ్ళు పోసానికి ఇష్టం ఉన్నాయి పిలవలేదు. అట్టు కాదయ్యా, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు, పిలిచారండి. అప్పుడు లేని ఇష్యూ, ఇప్పుడు ఎందుకు కట్టినా? అలాగే డ్రగ్స్ కి నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ లో మీకు ఎందుకు ఇవ్వలేదు నోటీసులు? వాళ్ళకి అనుమానం ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం మరి మీ మీద రాని అనుమానం. ఆ సర్టన్ ఒక 10 మంది మీదనే ఎందుకు వచ్చింది? తప్పేం లేదు, రావచ్చు, నా మీద కూడా రావచ్చు. మీరు నిజాయితీగా మాట్లాడతారు, నిక్కచ్చిగా మాట్లాడతారు. మీరు చెప్పండి, అసలు సినిమా పరిశ్రమలో ఉందా లేదా ఆ డ్రగ్స్ వాసన? నాకు తెలిసి 99% లేదు. ఏ పెద్ద హీరోలు వాడరు, ఏ పెద్ద డైరెక్టర్లు వాడరు, ఏ పెద్ద నిర్మాతలు వాడరు, పెద్ద డైరెక్షన్ వాడరు, వాడరని అనుకుంటున్నా. ఎవడన్నా తెలియక పొరపాటు చేసి ఉంటే 1-2% అయి ఉంటుంది. అది తప్పు. కానీ వీళ్ళ పేర్లు, వీళ్ళ లిస్ట్ అన్నీ కూడా డ్రగ్స్ సర్ఫ్ చేసే వాళ్ళ లిస్టులో ఉన్నాయి. కాదు, అకుల్ సైబర్బాల్ ఏమన్నారు? ఏమంటే మేము ఎవరు నోటీసులు ఇచ్చామో వాళ్ళు నిందితులు కాదు, నేరస్తులు కాదు, వేసుకున్నట్టు కాదు. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ క్లారిఫికేషన్ పిలుస్తున్నాము. పిలిచిన మాత్రం నేరస్తులు కాదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత మా దాన్ని కెలుక్కుంటే న్యాయంగా ఉందన్న.